ఈ కాలంలో మనం చూసుకున్నట్టయితే చాలా మంది పేషెంట్స్ కి చాలా మంది ప్రజలకు వివిధ రకాల పంట సమస్యలతో డబ్ల్యూహెచ్ఓ అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రకారం భారతదేశంలో 100 మంది ఏదో ఒక రకమైన పంట సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఇందులో కేవలం 5% మంది, 5% మంది మాత్రమే దంత వైద్యుని సంబంధిస్తున్నారు, చికిత్స తీసుకుంటున్నారు. మిగతా 95% మంది వాళ్ళకి పంటకి ఏదైనా నొప్పి వస్తేనో బాగు వస్తేనో ఇలాంటి సమయంలో మాత్రమే దంత వైద్యుని సంబంధిస్తున్నారు. పంటి నొప్పి రావడము రాపు రావడము మాత్రమే పంటి జబ్బు కాదండి, చిన్నవి పెద్దవి వివిధ రకాల పంటి జబ్బులతో మనం బాధపడతాం. ఉదాహరణకి మనం బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం రావడం, ఏదైనా పులుపు లేకపోతే చల్లని పదార్థాలు వేడి పదార్థాలు ఏమైనా తింటున్నాం కలగడం, పళ్ళ మధ్య ఏదైనా తినే ఆహారం విడిపోవడం, ఇలాంటివి చిన్నవి పెద్దవి వివిధ రకాల పంటి జబ్బులు ఉంటాయి. కానీ 95% మందికి ఏదైనా పంటి నొప్పి వస్తేనో ఆపు వస్తేనో మాత్రమే వాళ్ళ దంత వైద్యుని సంబంధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని పార్థా డెంటల్ ప్రజల్లో అవగాహన కల్పించడానికి సామాజిక మాధ్యమం ద్వారా ఈ పంటి సమస్యలపై, పంటిలో కలిగే జబ్బులపై ఆడియోలు వీడియోల ద్వారా వాళ్ళ చికిత్సల్ని, వాళ్ళ సలహాలని, సూచనల్ని షేర్ చేస్తున్నారు.